వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూడబోతున్నాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే లైక్ చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, నానా నాకు మమ్మీ నాకు ఏంటి డైరీ మిల్క్ తీసుకురా. ఇఫ్ డైరీ మిల్క్ తీసుకురా, ఒకవేళ డైరీ మిల్క్ ఉంటే డైరీ మిల్క్ తీసుకురా, లేకపోతే ఏమవుతుంది, ఎల్స్ క్యాడ్బెరీ తీసుకురా, లేకపోతే కిట్ క్యాట్ తీసుకురా అని అంటుంది. ఎట్లయితే సో అక్కడ ఏంటి, ఇఫ్ మా ఇఫ్ ఇది లేకపోతే అది తీసుకురా అంటున్నావు. ఓకే, సో చాక్లెట్ అయితే ఇంపార్టెంట్ నీకు, కానీ ఈ చాక్లెట్ కాకపోతే ఆ చాక్లెట్ తీసుకురా అంటున్నావు. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. సో ఎట్లయితే ఈ విధంగా ఇఫ్ ఎల్స్ అంటే ఎట్లా అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ టూ ఆపరేషన్ ఫర్ సింగిల్ కండిషన్. ఒక సింగిల్ కండిషన్ పైన టూ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం మనం. ఏంటది, ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందనుకో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఆ డైరీ మిల్క్ చాక్లెట్ ఉందనుకో మీ పేరెంట్స్ డైరీ మిల్క్ తీసుకొస్తారు. అలాగే ఎక్కడైతే కండిషన్ ట్రూ, ఏంటి కండిషన్ అంటే ఏంటి, ట్రూ అవుతే ఒకవేళ మీ పేరెంట్స్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, డైరీ మిల్క్ ఉందనుకో కండిషన్ ట్రూ అయింది కాబట్టి డైరీ మిల్క్ తీసుకొస్తారు నీకు. ఒకవేళ డైరీ మిల్క్ లేదు అక్కడ సూపర్ మార్కెట్లో, సో క్యాడ్బెరీ తీసుకురావాలి, సో అది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, ఎల్స్కి వెళ్తున్నావు. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఎలాగో, ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ టూ ఆపరేషన్ ఫర్ సింగిల్ కండిషన్, చాలా ఈజీ ఇది. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఒకవేళ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఏమంటారు, కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో ఫెయిల్ అయిందనుకో ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో సింటాక్స్ కూడా చూద్దాం. ఇఫ్ తర్వాత ఇక్కడ కండిషన్ రాస్తాను, కండిషన్లో అది ఎక్స్ప్రెషన్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, ఇంకేదో సంథింగ్ రాస్తావు కండిషన్. సో ఇక ఏం చేస్తావు, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తావు. ఈ ట్రూ అయిందనుకో, కండిషన్ అనేది ట్రూ అవుతే ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కండిషన్ ట్రూ అవుతే. ఒకవేళ ఎల్స్ కూడా, ఓకే ఎల్స్ అనేది కర్లీ బ్రేసెస్ తోటి ఓపెన్ కర్లీ బ్రేసెస్ తోటి క్లోజ్, ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ అండి, ఏం లేదు. కండిషన్ ట్రూ అయిందనుకో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే మీ పేరెంట్స్ తీసుకొస్తారు, లేకపోతే క్యాడ్బెరీ తీసుకొస్తారు. సింపుల్. ఓకే, మీ కండిషన్ ఏంటి, నీకు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి, కానీ డైరీ మిల్క్ ఉంటే తీసుకొస్తారు, లేకపోతే ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్గా నువ్వు ఏం చెప్పావు, లైక్ ఏదో ఒక తీసుకొస్తారు అక్కడ ఉన్నది. సో ఫాల్స్ అయితే జస్ట్ అది ఎగ్జాంపులే, చాక్లెట్ మీద కాకుండా దీని మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఫ్లో చార్ట్ ఏంటి, ఇదే దాన్ని మనం కరెక్ట్ వేలో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేసాం, కండిషన్ ట్రూ అవుతే ఏం చెప్పాను, ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకు వచ్చేసింది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకో ఎల్స్ స్టేట్మెంట్ పోయి ఎగ్జిక్యూట్ ఎందుకు వచ్చేస్తున్నాం. సో స్టార్ట్ చేసాం, కండిషన్ ట్రూ అవుతే మొత్తం ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకు వచ్చేస్తున్నాం. ఒకవేళ కండిషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఫాల్స్ అయింది అనుకో ఎల్స్ స్టేట్మెంట్ తర్వాత ఎందుకు వచ్చేస్తున్నాం. సో సింపుల్ ఇంతే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం ఒకటి. సో వైడ్ మెన్ ఆల్రెడీ ఎడర్ ఫైల్స్ ఉంటాయి, ఎడర్ ఫైల్స్ కూడా ఇంక్లూడ్ చేయండి ఫస్ట్ మీరు. తర్వాత వైడ్ మెన్ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, కండిషన్ అనేది ఫస్ట్ ఒక ఏ అనేది డిక్లేర్ చేశాను ఇంటీజర్గా, తర్వాత ఇంటీజర్ ఇంటూ ఏ అనేది వేరియబుల్. సో ప్రింట్ఎఫ్ ఏంటి, ఎంటర్ అనే నెంబర్ తీసుకున్నాను. స్కాన్ఎఫ్ ఏంటి, పర్సంటైల్ డి, ఎందుకు ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైడ్ పర్సంటైల్ డి. తర్వాత ఏ అనే వాల్యూ ఇన్పుట్ ఇస్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కండిషన్ తీసుకున్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కండిషన్ ఇది. సో అప్పుడు ఏంటి కండిషన్, మనకు ఇది కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. ఒకవేళ జీరో ఆర్ జీరో కంటే ఎక్కువ ఉంటే కండిషన్ ట్రూ, సో అప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్లో ఏం చెప్పాను, పాజిటివ్ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది దీనిలో నెగిటివ్ అయిందనుకో, కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఏ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను, 10 తీసుకున్నాను, 10 ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ పాజిటివ్ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రింట్ఎఫ్లో నేమ్ ఇస్తే. ఒకవేళ ఏ ఈక్వల్ టు -30 తీసుకున్నాను, నేను -30 తీసుకుంటే ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది ఫెయిల్ అయిపోయింది. సో ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోయి నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది.
ఓకే. సో ఈ విధంగా కండిషన్ ట్రూ అవుతేనేమో, ట్రూ అవుతేనేమేంటి, ఇఫ్ బ్లాక్. ఫాల్స్ అయితే ఏంటి, ఏంటి, ఎల్స్ బ్లాక్. ఓకే. సో ఏదో మనం ఇచ్చిన కండిషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ చూద్దాం, ఏం లేదు, జస్ట్ కండిషను ఇది కాకపోతే ఇంకోటి కండిషన్ ఇది ఓకే అయిందనుకో, ఇది ఇఫ్ బ్లాక్ అవుతుంది, లేకపోతే అదర్వైజ్ ఎల్స్. ఓకే. సో ఇప్పుడు దాన్నే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం, ఎంత సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. జస్ట్ ఏంటి, అది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అనేది మనం ఒక చిన్న కండిషన్ ఇచ్చి రాసాం. సో ఆ విధంగా మనం చూద్దాం ఇప్పుడు. సో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి అందరూ, యాష్ ఇంక్లూడ్ యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ ఇవన్నీ, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయండి. నేను స్లోనే టైప్ చేస్తున్నాను, మీరు కూడా చూసుకుంటూ టైప్ చేయండి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి, తర్వాత మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఓకే. సో వైడ్ మెనూ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు మనం ఇంటీజర్ ఏదో ఒకటి లైక్ ఏంటి వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ ఏ. ఓకే, డిక్లేర్ చేసేసి తర్వాత ఏంటి, ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ ఇస్తాను. ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే. సో ఇప్పుడు దీన్ని సెమికాలం లాస్ట్కి. తర్వాత ఏంటి, స్కాన్ ఎఫ్ మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా, నువ్వు ఏ నెంబర్ టైప్ చేస్తున్నావు, 10 ఇప్పుడు అక్కడ ఏ ఇక్కడ 10 అని తీసుకున్నాను అలాగా. సో ఇన్పుట్ తీసుకుంటాను, స్కాన్ ఎఫ్. సో స్కాన్ ఎఫ్ ఏంటి, స్కాన్ ఎఫ్ మనం ఏంటి, ఇది ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ డి. తర్వాత మనకు ఈ పెట్టాలిగా ఏ అడ్రస్, సో ఏకి సంబంధించి నువ్వు ఎంటర్ చేయాలి, నువ్వు ఏదనుకుంటున్నావు, ఏ 10 20 దీంట్లోనే స్కాన్ ఎఫ్ అనేది ఇన్పుట్గా తీసుకుంటుంది. ఓకే. తర్వాత ఇప్పుడు కండిషన్, ఇప్పుడు వచ్చేదే కండిషన్ మెయిన్, మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. తర్వాత ఏం చేయాలి, మన కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి ఇప్పుడు నువ్వు ప్రింట్ ఎఫ్ ఇస్తున్నావు. ఏంటి, ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 నెంబర్ ఏదైనా వస్తే ట్రూ అయిందనుకో కండిషన్ ఏమవుతుంది, అప్పుడు దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్, దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని రాస్తున్నాను నేనైతే. ఓకే. సో ఇప్పుడు తర్వాత ఏంది, ఎల్స్, ఇది ట్రూ కాకపోతే ఏమో ఎల్స్. సో ఎల్స్ ఏంటి, ఇప్పుడు ప్రింట్ ఎఫ్ దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. ఓకే. ఈ విధంగా నీవు ప్రోగ్రామ్ అనేది, తర్వాత గెట్స్ అనేది ఇచ్చేసావు అనుకో, ప్రోగ్రామ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు మనం. ఓకే. సో కోనియో డాట్ ఇచ్చాం మనం అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ కావడానికి, గెట్స్ ఇచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు హెడర్ ఫైల్స్ ఇచ్చాం, ఇది కండిషన్ ఏంటిది, కామెంట్ పెడదాం కావాలంటే కండిషన్ అర్థం కావడానికి. ఓకే. సో కండిషన్, సో ఏం చేసావు, ఎంటర్ ఎనీ నెంబర్, స్కాన్ ఎఫ్ మనం ఇన్పుట్ తీసుకోవాల్సింది. సో కండిషన్ ఓకే అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదో ఒకటి. సో కండిషన్ మనం కరెక్ట్ ఉన్నా అనుకో ఇఫ్ బ్లాక్ అనేది, లేకపోతే అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతాం. సో దీన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు. ఒకవేళ సెమికోలన్స్ ఏమైనా కరెక్ట్ పెట్టకపోతే చూసుకోండి, మీరు కూడా నాకు కూడా ఎర్రర్స్ వస్తాయి, మనం కూడా సెమికోలన్ పెట్టకపోయినా లేకపోతే ఏదైనా. సో ఇఫ్ ఎల్స్ డాట్ సి. సో ఇప్పుడు చూడండి అంతా ఓకే. సో ఇప్పుడు న్యూ టెర్మినల్ తీసుకోండి. సో జీసీసీ ఇఫ్ ఎల్స్ డాట్ సి. సో ఎలాంటి ఎర్రర్స్ లేవు, ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్లీ కంపైల్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎంటర్ ఎనీ నెంబర్, ఏదో ఒక నెంబర్ నేను ఏం తీసుకుంటున్నాను, 50 తీసుకుంటున్నాను. సో అది పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ మీకు తెలిసింది చెప్పండి, పాజిటివ్ నెంబర్. సో దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్, చూడండి ఏం తీసుకున్నాను, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకున్నాను. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు కండిషన్ నేను ఏం చేయాలి ఇప్పుడు. సో అప్పుడు మనం ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ అనేది ట్రూ అయింది ఎందుకంటే 50 తీసుకున్నాను. ఓకే. సో ఒక్క నిమిషం మనం ఇది కిందికి మీకు ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి
కండిషన్ ఏమి, కండిషన్ నుంచి చూద్దాం. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిపోతుంది మీకు. ఇఫ్ ఏ, ఇది కండిషన్. కండిషన్ ఏంటి, మనం ఈ కండిషన్ తీసుకున్నాం. సో నేను ఏం తీసుకున్నాను, 50 అనే నెంబర్ తీసుకున్నాను. 50 అనే నెంబర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది 0 కంటే ఎక్కువ ఉంది, సో కండిషన్ అనేది ట్రూ అయిపోతుంది. కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ చూడండి, 50 తీసుకున్నాను కాబట్టి దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకటి వేరే నెంబర్ తీసుకుంటాను, నెగిటివ్ నెంబర్ ఏ సంథింగ్ మైనస్లలో తీసుకుంటాను, ఎందుకంటే 0 కంటే తక్కువ నెంబర్ తీసుకుంటాను నేను. సో మళ్ళీ ఏం చేయండి, జీసీసీ ఇఫెల్స్ డాట్ సి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఓకే ఎంటర్ ఇన్ నెంబర్ అన్నాడు, నేను -50 తీసుకున్నాను. ఓకే -50 తీసుకున్నాను, చూడండి. ఇప్పుడు చూడండి, -50 తీసుకుంటే ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నంబర్, దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నంబర్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ నేను -50 అని ఏది మనం -50 ఎప్పుడు ఇచ్చామో, ఇచ్చినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏమైంది, డైరెక్ట్ ఇఫ్ బ్లాక్ నుంచి మన ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయింది, ఎందుకంటే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్లో ఏంటి, దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఎప్పుడైతే కండిషన్ మనది కరెక్టు, కండిషన్ అయితే ఎప్పుడైతే ట్రూ అవుతుందో, కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 50 తీసుకున్నప్పుడు నార్మల్గా నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నేను -50 తీసుకున్నప్పుడు ఏమైంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇంకో నెంబర్ ఇచ్చి టెస్ట్ చేద్దాం కావాలంటే, సో ఇంకేం ఇద్దాం, సపోజ్ నేను పెద్ద నెంబర్ తీసుకుందాం ఏదన్నా, మీ ఇఫ్ ఎల్స్ డాట్ సి కంపైల్ చేశాను. సో ఏం చేస్తాను, -100000 తీసుకున్నాను. సో ఏమైంది, ఇప్పుడు దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అని వచ్చింది. ఏం తీసుకున్నాను, 1000 తీసుకున్నాను, -1000 తీసుకున్నప్పుడు ఏంది, 0 కంటే తక్కువ ఉంది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది, ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నంబర్. సో ఈ విధంగా నీకు ట్రూ అయితేనేమో, కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఇఫ్ స్టేట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం, తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ సైడ్ ఇవి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒకసారి సింటాక్స్ కానీ ఈ ఫ్లో చార్ట్ కానీ గమనిస్తే మీకు ఈజీగా ప్రోగ్రామ్స్ అనేటివి రాయడం యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇలాంటివి కండిషన్ ఒకవేళ ఇది అయితే, ఒకవేళ ఇది కాకపోతే అన్న టైంలో మీరు ఇలాంటివి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రూ అయిందనుకో ఇఫ్ అనేది, ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఎల్స్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.